కాపురం చేసే కళ కాలు తొక్కినప్పుడే తెలుస్తుందని పెద్దలు ఊరికేనలేదు. ఆ సూక్తి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నిర్వహించిన మొదటి సభతో నిజమని తెలుస్తోంది. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ సభ అన్ని విధాలా భ్రష్టు పట్టింది. ఏ విషయంలోనూ, ఏ అంశంలోనూ, ఏ విధంగానూ సభ ఆకట్టుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడే మధ్యలో పలుమార్లు మైక్ కట్ అయింది. దేశ ప్రధాని మాట్లాడే సభలో మైక్ పనిచేయలేదంటే సభ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. సాధారణంగా ఎప్పుడు జోకులు, చెలక్తులు, చమత్కారాలతో సరదాగా మాట్లాడే మోదీ ఈ సభలో మాత్రం అత్యంత సాదాసీదాగా మాట్లాడి మమా అనిపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖాల్లో జోష్ కనిపించకపోగా అందరూ ముభావంగా ఉన్నారు. మోదీ కూడా చంద్రబాబు, పవన్ ను గెలిపించమని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన ప్రసంగమంతా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది. కేంద్రంతో తమకు 400 సీట్లు ఇవ్వాలని కోరారు తప్ప చంద్రబాబు గురించి ఏమి చెప్పకపోవడం టీడీపీ జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంతో ముంచేసింది. కూటమికి ఎక్కడా లేని జోష్ తెప్పిస్తుందని ఆశించిన చంద్రబాబు ఆశలపై చిలకలూరిపేట సభ నీళ్లు చల్లింది.